హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డ ఛానల్. ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ ఉండాలి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో గ్రూప్ 4 విఆర్ఓ అలాగే పోలీస్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేస్తున్నాం. ఈ వీడియోలో రీజనింగ్కి సంబంధించి క్యాలెండర్స్ అనే టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాను. ఏదైతే మనకి 2016లో ఏసీ కానిస్టేబుల్ ప్రిన్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగిందో ఆ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ ప్రిలియమ్స్లో తీసుకున్నట్లయితే మనకి ఈజీలీ 1 to 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే మెయిన్స్లో మనకి తీసుకున్నట్లయితే 2 to 4 క్వశ్చన్స్ ఈజీగా మనకి ఈ టాపిక్ నుంచి కవర్ అవుతాయి. సో ఈ టాపిక్ అనేది మీరు లీవ్ చేయొద్దు, తప్పకుండా అయితే ప్రిపేర్ అవ్వండి. సో వీటికి సంబంధించి కొన్ని కోడ్స్ ఉంటాయి. సో వీటికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కోడ్స్ అనేది నేర్చుకోవాలి. అవి వచ్చేసి మంత్ కోడ్ అని, అలాగే డే కోడ్, అలాగే మనకి ఇయర్ కోడ్. సో ఈ విధంగా కొన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మంత్ కోడ్ తీసుకున్నట్టయితే మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, అలాగే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ విధంగా మనకి 12 మంత్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన కోడ్స్ అనేవి నేర్చుకోవాలి. సో ఈ విధంగా అంటే 1, 4, 4, 0, 2, 5, 0, 3, 6, అలాగే 1, 46. సో ఈజీలీ నేర్చుకోవాలంటే మీరు వచ్చేసి ఈ విధంగా పార్ట్స్ చేసేసుకోండి. ఇది వచ్చేసి 12 స్క్వేర్, ఇది వచ్చేసి 05 స్క్వేర్ లాగా, అలాగే ఇది వచ్చేసి 06 స్క్వేర్ లాగా, లేదా ఫైనల్ వచ్చేసి 146 లాగా, అంటే 12 స్క్వేర్ ప్లస్ 2 లాగా మనకి సింపుల్గా ఈ 12 మంత్స్ యొక్క కోడ్ అనేది ఈజీగా గుర్తుంచుకోండి. సో ఇది మనకి మంత్కి సంబంధించిన కోడ్. అలాగే మనకి డే వచ్చి తీసుకున్నట్లయితే మనకి నేను సాటర్డే నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే సాటర్డే, సండే, మండే, అలాగే ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. సో ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి సాటర్డే 0 అనుకుంటున్నాను. ఈ విధంగా కన్సిడర్ చేసుకుంటే మనకి 1, 2, 3, 0, 1, 2, 3, 4, 5, 6 వరకు ఉంటాయి. సాటర్డే శనివారంని 0 నుంచి తీసుకొని ఆదివారం 1, సోమవారం 2, మంగళవారం 3, బుధవారం 4, గురువారం 5, శుక్రవారం 6. సో ఈ విధంగా తీసుకుంటున్నాను టోటల్గా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 7 అనేది ఉంది. ఇక్కడ మనకి ఆల్రెడీ 0 నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి 7 అనేది ఉంది. సో సింపుల్గా మనకి 1900 నుంచి 1999 వరకు ఏదైతే వచ్చిందో దానికి ఇయర్ కోడ్ 0 తీసుకోండి. ఇది ఇది ఏ విధంగా యూజ్ చేయాలని మీకు చెప్తాను, క్వశ్చన్ సాల్వ్ చేసి చెప్తాను. అలాగే 2000 నుంచి మనకి పైగా ఎంత వచ్చినా 2099 వరకు ఏది వచ్చినా సరే మనకి 6 తీసుకోండి. ఈ రెండింటి మధ్యలో మనకి అదని ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికంటే ఎక్కువ మనకి ఏవి ఇవ్వడు. సో ఈ విధంగా 3 అనేది తప్పకుండా గుర్తుంచుకోండి, మంత్ కోడ్, డే కోడ్, ఇయర్ కోడ్. అలాగే సాధారణ సంవత్సరంలో నార్మల్ ఇయర్లో సాధారణ సంవత్సరంలో తీసుకున్నట్టయితే టోటల్గా 365 డేస్ ఉంటాయి. ఈ 365 రోజులలో 52 వారాలు ప్లస్ 1 ఆడ్ డే అనేది ఉంటుంది. అలాగే లీప్ ఇయర్లో తీసుకున్నట్లయితే, లీప్ సంవత్సరంలో తీసుకున్నట్లయితే టోటల్గా 366 డేస్ ఉంటాయి. ఈ 360 డేస్ ఏ విధంగా అంటే 52 వీక్స్ ప్లస్ 2 ఆడ్ డేస్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. సో ఇది తప్పకుండా గుర్తుంచుకోవాలి. సో అలాగే ఒక సంవత్సరం అనేది లీప్ ఇయరా కాదా అనేది ఏ విధంగా తీసుకుంటామంటే, సపోజ్ సెంచరీతో స్టార్ట్ అయిన ఇయర్స్ ఉన్నాయనుకోండి, 100, 200, 300, 400, 500, 600, 700, 800, 1000, 1200 ఈ విధంగా ఇచ్చినప్పుడు అన్ని లాస్ట్ 2 జీరోస్తో నిండాయనుకోండి. ఇట్లా సెంచరీ అంటే 100 సంవత్సరాలు ఇచ్చాడు అనుకోండి, ఈ 100 సంవత్సరాలు అనేది డివైడెడ్ బై 400తో ఏదైతే డివైడ్ అవుతుందో అది మనకి లీప్ ఇయర్. సపోజ్ మనకి 1600 ఇచ్చాడు, 1600 మనకి లీప్ ఇయర్ కాదా తెలియాలంటే ఇది వచ్చేసి నిశేషంగా భాగించాలి. 400తో నిశేషంగా భాగిస్తుంది కాబట్టి ఇది ఒక లీప్ ఇయర్. అలాగే మనకి 1700 ఉంది, 1700 అనేది 400తో నిశేషంగా భాగించదు, మనకి శేషం అనేది మిగులుతుంది కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు. అలాగే 2000 తీసుకున్నాం అనుకోండి, 2000 అనేది 400తో డివైడ్ అవుతుంది. సో ఈ విధంగా సెంచరీ 100 సంవత్సరాల కింద ఇట్లా ఇచ్చినప్పుడు మనకి దాన్ని 400 చేత భాగించాలి. ఇలా కాకుండా మనకి వచ్చేసి 2002 అని, 2005 అని, 2010 అని ఇచ్చినప్పుడు లాస్ట్ 2 రెండు డిజిట్స్, చివరి 2 సంఖ్యలు ఏవైతే ఉంటాయో వాటిని మనం 4 చేత భాగించాలి. ఇక్కడ సపోజ్ 2008 ఇచ్చాడు, లాస్ట్ 2 డిజిట్స్ ఏముంది, 8 ఉంది. సో 08 కాబట్టి డివైడెడ్ బై 4, ఇది నిశేషంగా భాగిస్తుంది కాబట్టి మనకి ఇది వచ్చేసి 2008 అనేది లీప్ ఇయర్. అలాగే 2006 ఉంది, 2006 లాస్ట్ 2 డిజిట్ తీసుకుంటే 6/4, ఇది మనకి శేషం 2 వస్తుంది. 2 శేషం ఏది వచ్చినా సరే అది అనేది మనకి లీప్ ఇయర్ కాదు అనేది గుర్తుంచుకోండి.
సో ఈ విధంగా ఒక సంవత్సరం లీప్ ఇయర్ కాలాన్ని ఈ విధంగా సెంచరీస్ అయితేనేమో డివైడెడ్ బై 400తో, లేకపోతే నా మామూలు సంవత్సరాలు ఇస్తే చివరి రెండు సంఖ్యలని 4 చేత భాగిస్తే మనకి శేషం 0 వచ్చిందంటుకో, విశేషంగా భాగించినట్టయితే మనకి అప్పుడు మనం దాన్ని లీప్ ఇయర్ అంటాం. సో ఇది మనకి బేసిక్ కాన్సెప్ట్ అనమాట. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా ప్రీవియస్ ఇయర్లో అడిగాడో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ 1 ఫిబ్రవరి ఈజ్ ఏ నాన్ లీప్ ఇయర్, ఈజ్ ఏ సండే, దెన్ 31 మే ఈజ్. ఏమంటున్నాడంటే 1వ తారీఖు ఫిబ్రవరి అనేది నాన్ లీప్ ఇయర్, సాధారణ సంవత్సరం అయితే ఆ రోజు ఆదివారం అంటున్నాడు. అయినా 31 మే అదే సంవత్సరం ఏ వారం అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి ఫస్ట్ ఏమన్నాడు, 1 ఫిబ్రవరి నాన్ లీప్ ఇయర్ అన్న. నాన్ లీప్ ఇయర్ అంటే మీరు ఏదైనా తీసుకోండి, సపోజ్ నేను 2001 తీసుకుంటున్నాను, ఇది సాధారణ సంవత్సరం. ఏమంటున్నాడు, సండే. సో ఈ సండే అనేది మనకి రైట్ ఇవ్వచ్చు లేదా రాంగ్ ఇవ్వచ్చు. ఫస్ట్ అది రైటా రాంగా, లేకపోతే దానికి మన కోడ్ అప్లై చేశాడా, అదే విధంగా చేశాడని చూసి రిమైనింగ్ మనకి ఏదైతే కనుక్కోమంటున్నాడో దానికి అప్లై చేస్తే సరిపోతుంది. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ ఒక చిన్న ఫార్ములా చెప్పడం మర్చిపోయాను, అది చూడండి ఒకసారి. సో ఏంటిదంటే, ఏదైనా డేని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటిదంటే, డేట్ ప్లస్ ఈ సంవత్సరంలోని రెండు చివరి అంకెలు, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ ఈ రెండు అంకెలు తీసుకుంటాం, ఎంత సంవత్సరం ఇచ్చినా చివరి రెండు అంకెలు తీసుకుంటాం. అలాగే నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్, సో నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్. సో ఇక్కడ వచ్చేసి మనకి మంత్ కోడ్, మీకు ఏదైతే చెప్పాను మంత్ కోడ్ ప్లస్ ఇయర్ కోడ్, అలాగే డివైడెడ్ బై 7 చేయాలి. చేసిన తర్వాత మనకి రిమైండర్ శేషం ఏదైతే వస్తుందో అది వచ్చేసి మనకి డే కోడ్ ఏదైతే మనకి ఇచ్చానో దానికి అప్లై చేస్తే సరిపోతుంది. సో ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్కి చేసి చూస్తాను చూడండి. ఇక్కడ నాన్ లీప్ ఇయర్ ఇచ్చాడు, నాన్ లీప్ ఇయర్ మీరు 2001 కాదు ఏదైనా తీసుకోవచ్చు, లీప్ ఇయర్ కానీ సంవత్సరం ఏది తీసుకున్నా పర్వాలేదు, మీకు ఆన్సర్ అనేది సేమ్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ లాజిక్ అనేది దీనికి అప్లై చేసే చూడండి. డేట్, డేట్ ఎంత ఉంది మనకి, ఫస్ట్ అంటే 1 ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే చివరి రెండు సంఖ్యలు ఎంత ఉంది, 1 ప్లస్ అలాగే నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్, 0, 2తో మనకి డివైడ్ చేసే మన లీప్ ఇయర్స్ వస్తున్నాయా రాదు కాబట్టి 0 తీసుకోవాలి. ప్లస్ అలాగే ఇయర్ కోడ్, మనకి 2000 తర్వాత ఏది వచ్చినా 2000తో కలుపుకొని మనకి ఏది వచ్చినా దానికి ఇయర్ కోడ్ అనేది 6. అలాగే మంత్, మంత్ వచ్చేసి మనకి ఫిబ్రవరి మంత్ కోడ్ అంటే మనకి 144025036146 అని తీసుకున్నాం. సో మంత్ కోడ్ మనకి సెకండ్ వన్ ఏంటిది, ఫిబ్రవరి కాబట్టి 4 ప్లస్ 4 డివైడెడ్ బై ఏం చేయాలి, 7 చేయాలి. డివైడెడ్ బై 7 చేస్తే మనకి ఎంత వస్తుంది టోటల్, ఇది ఇక్కడ వచ్చేసి 10 ఈజ్ 2, 12 బై 7, 12 బై 7 అంటే మనకి ఎంత రిమైండర్, 5. సో రిమైండర్ వచ్చేసి మనకి 5 అంటే మనకి డే కోడ్ ప్రకారం 5 అంటే ఎంత మనకి, ఫ్రైడే. కాకపోతే ఇక్కడ ఏమని ఇస్తున్నాడు మనకి, సండే అని ఇస్తున్నాడు. సండే అంటే ఏంటి, ప్లస్ 2 కలుపుకోవాలి దీనికి, సాటర్డే సండే కాదు, ప్లస్ 2 కలుపుకుంటే సండే. సో సేమ్ ఇదే లాజిక్ అనేది 31 మే సేమ్ అదే సంవత్సరం అంటున్నాడు కాబట్టి 31 మే 2001కి చేసి మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో దానికి మనకి ప్లస్ 2 చేసి యాడ్ చేసి సరిపోతుంది. సో నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని, 31 ప్లస్ మనకి అలాగే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని, 1, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 0, ఇయర్ కోడ్ వచ్చేసి 6. సో అలాగే మనకి మంత్ కోడ్ ఎంత, మేలో, సో ఇక్కడ 3 ఇక్కడ 5, మంత్ కోడ్ వచ్చేసి 2 డివైడెడ్ బై 7. సో వచ్చి 31 32 32 ప్లస్ 6, 38 38 ప్లస్ 2 40, 40 బై 7 అంటే మనకి ఎంత వస్తుంది, మనకి ఇక్కడ కూడా 5 రావడం అనేది జరుగుతుంది. సో 5 అంటే ఏంటిది మనకి, ఇక్కడ ఫ్రైడే యాక్చువల్గా. కాకపోతే మనకి ఈ కోడ్ ప్రకారం ప్లస్ 2 యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ ప్లస్ 2 యాడ్ చేయండి, ఫ్రైడే అంటే సండే. సో దీనికి కూడా ఆన్సర్ వచ్చేసి మనకి సండే. సో ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, సండే అనమాట. సో ఈ విధంగా కోడ్ అనేది అప్లై చేసి సరిపోతుంది. దీన్ని ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసా చూడండి. ఇఫ్ 26th జనవరి ఆఫ్ ఏ లీప్ ఇయర్ ఈజ్ ఏ సండే, దెన్ 15th ఆగస్ట్ ఆఫ్ సేమ్ ఇయర్ విల్ బీ. ఏదైనా లీప్ ఇయర్ తీసుకోమంటుంది, ఇక్కడ సాధారణ సంవత్సరం కాదు లీప్ ఇయర్ తీసుకోమంటుండు. సో లీప్ ఇయర్ తీసుకొని 26th జనవరి లీప్ ఇయర్ అయితే అది ఆ రోజు సండే అంటున్నాడు. అదే లీప్ ఇయర్లో ఆగస్ట్ 15 ఎంత అని అడుగుతున్నాడు. సపోజ్ నేను లీప్ ఇయర్ 2004 తీసుకుంటున్నాను, 26th జనవరి 2004 దీనికి సండే అని ఇస్తున్నాడు, మనకి ఏమొస్తుందో చూద్దాం. అదే లాజిక్ దీనికి అప్లై, మనకి ఏం కనుక్కోమంటాడు, మళ్ళీ 15th ఆగస్ట్ సేమ్ ఇయర్కి కనుక్కోవాలి, 2004కి కనుక్కోవాలి, ఏది ఇయర్ అని చెప్పలేదు, లీప్ ఇయర్ తీసుకోమంటున్నాడు. ఎందుకంటే 2004లో మనకి లాస్ట్ 2 డిజిట్స్ 4తో ఎగ్జాక్ట్గా డివైజ్ అవుతుంది, శేషం అనేది 0 వస్తుంది కాబట్టి ఇది లీప్ ఇయర్ అనేది మనకి డైరెక్ట్గా చెప్పొచ్చు. 2004 కానీ, 2008 కానీ, 2012 కానీ, 2016 కానీ, 2020 కానీ, ఇవన్నీ మనకి లీప్ ఇయర్స్. ఏది తీసుకున్నా మీకు రిజల్ట్ అనేది ఫైనల్గా సేమ్ వస్తుంది. సో ఈ లాస్ట్కి ఇక్కడ అప్లై 26, డేట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఇయర్స్ వచ్చేసి 04, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నాయి ఇక్కడ ప్లస్ 1, అలాగే ఇయర్ కోడ్ వచ్చేసి 6 జనవరి. సో జనవరి యొక్క మనకి మంత్ కోడ్ ఏంటిది మనకి ఇక్కడ 1,
డివైడెడ్ బై 7. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 26 ప్లస్ 4 30, 31, 37, 38. 38 బై 7 చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుంది? మనకి ఇక 37 5 35, 3 రిమైండర్. మనకి 3 అంటే డే కోడ్ వైజ్ ఏంటిది? మనకి ట్యూస్డే, మంగళవారం అనేది డే కోడ్ వైజ్ వస్తుంది. కాకపోతే మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ? సండే అని ఇచ్చాడు. సండే రావాలంటే ఏం చేయాలి? రెండు ఒక రోజు ముందుకు వెళ్తే మండే, ఇంకో రోజు ముందుకు వెళ్తే సండే. సో మైనస్ టూ చేస్తే మనకి సండే రావడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే రిజల్ట్ వస్తుందో దానికి మైనస్ టూ అప్లై చేసి చేస్తే మనకి సరిపోతుంది. సో ఇక్కడ సేమ్ లాజిక్ అప్లై చేద్దాం. సో నెంబర్ ఆఫ్ డేస్ 15, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 4, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 1, ప్లస్ ఇయర్ కోడ్ వచ్చేసి 6. ఆగస్ట్, ఆగస్ట్కి మనకి ఏంటిది మంత్ కోడ్ అనేది? ఆగస్ట్కి మనకి మంత్ కోడ్ వచ్చేసి 3. సో ఎలా అంటే 144, 025, 036, 146. కాబట్టి ఇక్కడ 3, ఇక్కడ 3, ఆగస్ట్ అనేది 8th మంత్ కాబట్టి మంత్ కోడ్ అనేది 3. సో డివైడెడ్ బై 7. టోటల్ చేసేస్తే 15 ప్లస్ 4 19, 19 ప్లస్ 1 20, 20 ప్లస్ 6 26, 26 ప్లస్ 3 29, 29 బై 7. సో మనకి రిమైండర్ ఎంత వస్తుంది? ఇక్కడ 7 4 28, 1 అనేది రిమైండర్. సో 1 అంటే మనకి యాక్చువల్గా ఏంటిది? మండే. సో 1 అనేది మనకి మండే. సో 1 అనేది మనకి మండే కాబట్టి మనకి అన్ని రోజులు 2 రోజులు ముందుకు వెళ్ళాలి. ఒక రోజు ముందుకు వెళ్తే మనకి సండే వస్తుంది, ఇంకొక రోజు ముందుకు వెళ్తే మనకి సాటర్డే. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ సాటర్డే, శనివారం అనేది ఈ క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి లాజిక్ అనేది అప్లై చేసుకోవాలి. అదే ఇచ్చిన ఇతను ఇచ్చిన ప్రకారం మనం తీసుకోవద్దు. ఎగ్జాక్ట్గా మనకి ఈ తారీఖు అనేది సండే అనేది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మనకి ఏదైతే లాజిక్ వర్క్ ఫైనల్గా వర్కౌట్ అవుతుందో అదే తీసుకొని మనకి సేమ్ దేనికైతే అడిగాదో ఆ లాజిక్ అనేది అప్లై చేసే సరిపోతుంది. సో ఈ సింపుల్ కోడ్, సింపుల్ ఫార్ములా, అలాగే మనకి అది 3 కోడ్స్ ఉన్నాయి, మంత్ కోడ్, ఇయర్ కోడ్. అవి సింపుల్గా మీకు గుర్తుండిపోతాయి ప్రాక్టీస్ చేసి. క్వశ్చన్స్ ఎన్ని ప్రాక్టీస్ చేసే మీకు ఈజీగా గుర్తుండిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3. ఈ ఫస్ట్ ఏప్రిల్ ఆఫ్ ఇయర్ ఫాల్స్ ఆన్ సండే, వాట్ ఈస్ ద డే ఆన్ 15th ఆగస్ట్ ఆఫ్ ద సేమ్ ఇయర్? ఏదో ఒక సంవత్సరం తీసుకోమంటుండు, ఆ ఒక సంవత్సరంలో 1 ఏప్రిల్ అనేది సండే అంటున్నాడు, అయినా అదే సంవత్సరంలో ఆగస్ట్ 15 ఎంత అని అడుగుతున్నాడు. సపోజ్ 1 ఏప్రిల్ 2001 అని తీసుకుంటున్నాను, సేమ్ మళ్ళీ 15th ఏప్రిల్ 2001 ఏమవుతుందని అడుగుతున్నాడు. నేను 2001నే తీసుకుంటుండు కదా అని చెప్పి అనుకోవద్దు. మీరు ఏదైనా తీసుకోవచ్చు, సింపుల్గా వెళ్ళాలి కాబట్టి సింపుల్గా కంప్లీట్ అవుతుంది కాబట్టి 2001 అనేది తీసుకుంటున్నాను నేను. 2020, 2050 ఏదైనా తీసుకోవచ్చు మీరు, అది కొంచెం మనం క్యాలిక్యులేట్ చేయడానికి కాంప్లెక్స్ అవుతుంది కాబట్టి దీనికి 2001 అనేది సింపుల్గా తీసుకుంటాను. సో లాజిక్ అప్లై చేద్దాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ 1, నెంబర్ ఆఫ్ ఇయర్స్ వచ్చేసి 1, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ మనకి ఏముండవు 0, ఇయర్ కోడ్ వచ్చేసి 6, 2001 కాబట్టి మంత్ కోడ్ వచ్చేసి మన ఏప్రిల్కి మంత్ కోడ్ వచ్చేసి 0 డివైడెడ్ బై 7. సో మీది ఎంత వస్తుంది? 8. 8 బై 7 అంటే రిమైండర్ ఎంత? 1. సో 1 అంటే మనకి ఎంత యాక్చువల్గా? సండే. సో మనకి ఇచ్చింది కూడా సండే కాబట్టి సో మనకి ఇక్కడ యాడ్ చేయవసరం లేదు, తీసే అవసరం లేదు, డైరెక్ట్ అప్లై చేయండి ఇక్కడ కూడా. సో 15 ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 1 ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్ 0 ప్లస్ ఇయర్ కోడ్ వచ్చేసి 6, అలాగే ప్లస్ ఏప్రిల్ కోడ్ వచ్చేసి 0, డివైడెడ్ బై మనం 7 చేయాలి. 15 ప్లస్ 1 16, 16 ప్లస్ 6 22, 22 బై 7 అంటే మనకి 7 3 21, రిమైండర్ వచ్చేసి 1 కాబట్టి సో మనకి దీని కూడా ఆన్సర్ వచ్చేసి సండే. ఓ సారీ, ఇక్కడ ఏంటిదంటే మనకి ఆగస్ట్ కనుక్కోమంటాడు, 15th ఆగస్ట్కి కనుక్కోమని చెప్తున్నాడు. సో ఆగస్ట్ యొక్క మంత్ కూడా ఏంటిది మనకి ఇక్కడ? ఆగస్ట్ యొక్క మంత్ కూడా వచ్చేసి 3. సో ఇక్కడ 0 కాదు 3. ఇప్పుడు వీటిని యాడ్ చేయండి. 15 ప్లస్ 1 16, 16 ప్లస్ 3 19, 19 ప్లస్ 6 25. సో 7 3 21, 4 రిమైండర్ కాబట్టి 4 అంటే మనకి ఏంటిది ఇక్కడ యాక్చువల్గా? డీకోడ్ వైజ్ వెనస్డే, బుధవారం అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. వెనస్డే ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకు కనుక్కోమంటుంది 15th ఆగస్ట్, ఏ ఇయర్ తేదీ తీసుకున్నామో ఆ ఇయర్కి కనుక్కోమంటున్నాడు. సో ఇది మనకి దీని యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. సో సేమ్ క్వశ్చన్ టెన్, 15 ఆగస్ట్ 2016 ఫాల్స్ ఆన్ మండే, వాట్ ఈస్ ద డే ఆన్ 15 ఆగస్ట్ 2017 అంటున్నాడు. సో ఇక్కడ సింపుల్ ఒక చిన్న లాజిక్ చెప్తా చూడండి. మనకి ఇయర్ అనేది నియర్గా ఇచ్చినప్పుడు 2016 17, అలాగే 2017 18, అలాగే 2019 20, మనకి ఈ విధంగా పక్క పక్కన ఇయర్స్ ఇచ్చేసి సేమ్ మంత్ సేమ్ డేట్ అడిగాడు అనుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు? 15 ఆగస్ట్ 2016 అనేది మండే అంటున్నాడు. సో మనకి ఏం కనుక్కోమంటున్నాడు? అలాగే 15 ఆగస్ట్ 2017 ఏమవుతుంది అని కనుక్కోమంటున్నాడు. జస్ట్ ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి ప్రతి ఇది 2016 అనేది మనకి లీప్ ఇయర్, ఓకేనా? 2016 అనేది లీప్ ఇయర్. లీప్ ఇయర్లో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయని చెప్పుకున్నాం? 2 ఆడ్ డేస్ ఉంటాయి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటిది ఇక్కడ 2017లో ఏంటిది అని అడుగుతున్నాడు. సో 17 ఏమంటున్నాడు కాబట్టి మనకి జస్ట్ దీనికి మండేకి 2 ప్లస్ 2 యాడ్ చేస్తే మనకి సరిపోతుంది. మండేకి ప్లస్ 2 యాడ్ చేసేటప్పుడు మండే తర్వాత ట్యూస్డే, ట్యూస్డే తర్వాత వెనస్డే. సో వెనస్డే అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. అలా కాకుండా మనకి 15th ఆగస్ట్ 2013 ఇచ్చి, అలాగే 15th ఆగస్ట్
2014 కి కనుక్కోమన్నాడు అనుకోండి. ఇది సపోజ్ ఇది సండే అని చెప్పాడు సపోజ్ అనుకోండి, 15th August 2013 సండే అయినా 15th August 2014 ఏంటిది అంటున్నాడు. సో ఇక్కడ మనకు వచ్చేసి నార్మల్ ఇయర్, నార్మల్ ఇయర్లో మనకి ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయని చెప్పాం, ప్లస్ వన్, ఒక డే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వన్ డే అనేది దీనికి యాడ్ చేయండి. ప్లస్ వన్ కలిపితే సండేకి ప్లస్ వన్ కలిపితే ఏమొస్తుంది మనకి, మండే అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ లీప్ ఇయర్ కాబట్టి 2 డేస్ కలిపాం, ఇక్కడ నాన్ లీప్ ఇయర్ కాబట్టి 1 డే. సో ఇది గుర్తుంచుకోండి, లీప్ ఇయర్ అయితే 2 డేస్ కలపాలి, నాన్ లీప్ ఇయర్ అయితే 1 డే కలపాలి. ఎప్పుడు మనకి పక్క పక్క సంవత్సరం సేమ్ మంత్ సేమ్ డేట్ అడిగినప్పుడు మాత్రమే ఈ లాజిక్ అనేది అప్లై చేయాలి, లేకపోతే మిగతా సందర్భంలో మనకి ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములా అప్లై చేసి చేసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, ద డేట్స్ ఆఫ్ ఏప్రిల్ 2001 ఆన్ విచ్ వెనస్డే ఫాల్స్ ఆర్. సో ఏదైతే 2001 ఏప్రిల్లో ఎన్ని బుధవారాలు ఉంటాయని అడుగుతున్నాడు, ఏ తారీఖున బుధవారాలు వస్తాయని అంటున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్లలో మనకి ఏ మంత్ ఇచ్చి ఏ ఇయర్ ఇచ్చినా ఏదో ఒక పర్టికులర్ డే అడుగుతాడు, ఆ డేలు అనేది ఆ మంత్లో ఎన్ని ఎన్ని తారీఖుల వరకు వస్తాయంటే అని, ఎన్ని బుధవారాలు ఎన్ని మంగళవారాలు ఏ విధంగా వస్తాయని అడుగుతున్నాడు. అడిగినప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ డే ఫస్ట్ ఆ నెల యొక్క సంవత్సరం యొక్క మొదటి రోజు ఏ తారీఖు వస్తుందో కనుక్కోండి ఫస్ట్. సో ఫస్ట్ ఏప్రిల్ 2001 ఏం వస్తుందని కనుక్కుంటున్నాను. సో సేమ్ ఫార్ములా అప్లై చేస్తున్నాను, 1 ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 1. సో మనకి తీసుకున్న నెంబర్ ఆఫ్ ఇయర్స్ 1 ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇక్కడ 0. సో అలాగే మనకి ఇయర్ కోడ్ వచ్చేసి 6, అలాగే మంత్ కోడ్ వచ్చేసి మనకి 0 ఏప్రిల్ కాబట్టి, డివైడెడ్ బై 7. సో మనకి 8/7 అంటే మనకి రిమైండర్ ఎంత శేషం ఎంత, 1. 1 అంటే మనకి యాక్చువల్గా ఎంత, సండే. సో డేట్ ఫస్ట్ రోజు మనకి సండే వస్తుంది, ఈ వన్ కాదు, మనకి ఈ వన్ తీసుకున్నాం కాబట్టి ఇది కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్ రోజు సండే, మనకి కావాల్సింది ఏంటి, బుధవారం. బుధవారం వచ్చే వరకు మనం కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సెకండ్ రోజు మనకి ట్యూస్డే మంగళవారం వస్తుంది, థర్డ్ రోజు మనకి వెనస్డే. సో ఇది మనకి ఫస్ట్ వెనస్డే, మనకు అన్ని బుధవారాలు ఆ నెలలో ఎన్ని బుధవారాలు ఏ తారీఖున వస్తాయని అడుగుతున్నాడు. సో మనకి చూసుకుంటే థర్డ్ రోజు వెనస్డే, ఒక వెనస్డే వచ్చింది ఫస్ట్ది, ప్లస్ 7 కలిపితే మనకి 10th, 10th రోజు మళ్ళీ వెనస్డే వస్తుంది, ప్లస్ 7 కలిపితే మళ్ళీ 17, 17th రోజు ఇంకో వెనస్డే వస్తుంది, మళ్ళీ ప్లస్ 7 కలిపితే 24, 24th రోజు మనకి. సో అలాగే నెక్స్ట్ మళ్ళీ ప్లస్ 7 తీసుకోకండి, 7/30 తీసుకో 31st వస్తుంది. కాకపోతే మనకి ఏప్రిల్ అనే నెలలో 30 రోజులు ఉంటాయి, చాలా జాగ్రత్తగా గమనించండి, ఆ నెలలో ఎన్ని రోజులు ఉన్నాయి కూడా మనకి తెలియాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి కేసెస్లో ఆ నెలలో ఎన్ని రోజులు ఉంటాయి గురించి కూడా తెలియాలి. మనం 31 తీసుకొని చెప్పి ఎక్స్ట్రా తీసుకుంటే కూడా మనకి ఇక్కడ రాంగ్ అయిపోతుంది. సో థర్డ్ రోజు మనకి వెనస్డే, 10th వెనస్డే, 17 వెనస్డే, 24, టోటల్గా మనకి 4 వెనస్డేలు వస్తున్నాయి. ఏ తారీఖు, 3, అలాగే 10, 17, 24. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకి ఏ రోజు ఏ నెలల ఎన్ని వారాలు వస్తాయంటే మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఈ విధంగా మనకి 12 మంత్స్ తీసుకున్నప్పుడు మనకి జనవరితో స్టార్ట్ చేసుకుంటే మనకి 31 డేస్ ఉంటాయి. ఫిబ్రవరిలో లీప్ ఇయర్ అయిందనుకోండి, సారీ నార్మల్ ఇయర్లో అయితే 28 డేట్స్, లీప్ ఇయర్లో 1 డే ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి 29 డే. నెక్స్ట్ మార్చ్లో మనకి వచ్చేసి మనకి 31 డేస్ ఉంటాయి, ఏప్రిల్లో 30 డేస్, మేలో 31 డేస్, జూన్లో 30 డేస్, జూలైలో 31, ఆగస్టులో కూడా 31 ఉంటాయి, సెప్టెంబర్లో 30, అక్టోబర్లో 31, నవంబర్లో 30, డిసెంబర్లో 31. సో మనకి చూసుకున్నట్లయితే, సో మనకి పిడికిలు బిగించినప్పుడు ఈ విధంగా ఉంటుంది కదా, ఈ విధంగా ఉన్నప్పుడు ఫస్ట్ ఇక్కడ మనకి వచ్చేసి మనకి ఏదైతే మనకి అప్పు ఉంటుందో ఈ అప్పు ఉన్నదాన్ని మనకి 31 డేస్ కింద తీసుకోవాలి, ఈ లోపలి ఉంటుందో దీన్ని మనం 30 డేస్ కింద తీసుకోవాలి. ఇది 31 డేస్, అలాగే ఇది కూడా 31 డేస్, ఇది 30 డేస్ లోపల ఉన్నది. అంటే ఇక్కడ వచ్చి ఇది వచ్చేసి మనకి 1, 2, 3, 4, జస్ట్ గుర్తుంచుకోవడానికి జనవరి లోపలికి వెళ్ళిన, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. సో ఇక్కడ ఎండ్ అయిపోతుంది కదా, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఆగస్ట్, నెక్స్ట్ వచ్చి సెప్టెంబర్, తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ మీద ఏవైతే ఉన్నాయో మనకి ఇవన్నీ కంప్లీట్గా వచ్చేసి 31 డేస్. ఈ కింద ఏవైతే ఉన్నాయో ఎక్సెప్ట్ ఫిబ్రవరి, మిగతా అన్నీ కూడా మనకి 30 డేస్. అంటే ఏప్రిల్, ఇక్కడ వచ్చేసి జూన్, సెప్టెంబర్, నవంబర్, ఈ 4 నెలలు కూడా 30 రోజులు ఉంటాయి,
ఈ ఫిబ్రవరి అయితే లీప్ ఇయర్ అనుకోండి, మనకి 28 డేస్, 29 డేస్, నార్మల్ ఇయర్ అయితే 28 డేస్. ఈ మీదికైతే ఏవైతే ఇలా ఇట్లా గుప్పెడు పెట్టుకున్నా కూడా మీకు ఐడియా వస్తుంది. సో ఈ విధంగా మనకి కౌంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, జనవరి, మార్చ్, మే, జూలై, ఆగస్ట్. సో ఈ విధంగా ఇవన్నీ వచ్చేసి మనకి మీద ఉన్నాయని 31 డేస్, కింద ఉన్నాయని 30 డేస్, ఎక్సెప్ట్ ఫిబ్రవరి. సో ఈ విధంగా మనకి గుర్తుంచుకోవాలి ఏ నెలలో ఎన్ని రోజులు ఉన్నాయని కూడా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. సో ఇది ఇంకో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్. ద క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 2007 విల్ బి ద సేమ్ యాజ్ పర్ ద ఇయర్. సో 2007 సంవత్సరాన్ని పోలి ఉన్న క్యాలెండర్ తర్వాత ఎప్పుడు వస్తుంది అంటున్నాడు. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ని బట్టి మనం చేసుకుంటాం. సో 2007 అనేది మనకి నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయని చెప్పినా ఒక ఆడ్ డే. తర్వాత 2008 అనేది మనకి లీప్ ఇయర్, ఎందుకంటే చివరి 2 అంకెలు 4 చేత భాగించబడుతున్నాయి కాబట్టి. సో నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ వచ్చేసి 2. అలాగే 2009 నాన్ లీప్ ఇయర్ కాబట్టి 1, 2010 నాన్ లీప్ ఇయర్ కాబట్టి 1, 2011 నాన్ లీప్ ఇయర్ కాబట్టి 1, 2012 మళ్ళీ ఇక్కడ లీప్ ఇయర్. ఇది వచ్చేసి మనకు 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి కింద మనకి టోటల్ వచ్చేసి 7 రావాలి. ఇక్కడ వరకు సపోజ్ ఇక్కడ వరకు 7 వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఉంటుందో అదే మనకి దానికి సమానమైన క్యాలెండర్ అనమాట. ఇక్కడ కౌంట్ చేస్తే 1, 3, 4, 5, 6. సో మనకు అన్ని 7 మల్టిపుల్స్లో రావాలి. 7 కానీ, 14 కానీ, 21 కానీ, 28 కానీ, 35 కానీ, ఈ విధంగా 7 మల్టిపుల్స్తో వచ్చిన తర్వాత ఏదైతే సంవత్సరం ఉంటుందో అదే మనకి సేమ్ క్యాలెండర్ అనమాట. ఇక్కడ కౌంట్ చేస్తే మనకి 6, ఇక్కడ 6, 7 రాలేదని చెప్పి మనకి వదిలేయద్దు. ఇక్కడ 8 మనకి నెక్స్ట్ కౌంట్ ఏంది, 7 మిస్ అయితే మనకి 14 చూసుకోవాలి. 2013 ఇక్కడ 1 ఉంటుంది, 2014 1 ఉంటుంది, 2015 1 ఉంటుంది. సో ఇప్పుడు మీరు కౌంట్, 2016లో లీప్ ఇయర్ కాబట్టి ఇక్కడ 2 ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కౌంట్ చేసుకుని మనకు 14 కౌంట్ రావాలి నెక్స్ట్. 1, 3, 4, 5, 6, 8, 9, 10, 11, 13. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 2017లో కూడా 1 ఉంటుంది. ఇక్కడ వరకు మనకి 14 అయిపోయిన కౌంట్, 14 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఏంటిది మనకి 2018. అంటే 2007తో పోలి ఉన్న క్యాలెండర్ 2018లో మనకు వస్తుంది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 2007లో మనకి ఏ తారీఖు నుంచి ఏ డేట్ నుంచి ఏదైతే స్టార్ట్ అవుతుందో 2018లో కూడా సేమ్ డేట్ సేమ్ తారీఖు. సపోజ్ 2007 జనవరి 1 సండే ఆదివారం అయింది అనుకుని, 2018 జనవరి 1 కూడా ఆదివారం అనేది వస్తుంది, ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది మనకి సేమ్ క్యాలెండర్ మీద ఇచ్చిన ప్రాబ్లం చేయాలంటే మనకి కింద కౌంట్ అనేది 7 మల్టిపుల్స్లో రావాలి. ఒకవేళ 7 కాకుండా 6 వచ్చింది, 6 తర్వాత మనకి 6, 2 వచ్చింది అనుకోండి, 8 అవుతుంది. నెక్స్ట్ కౌంట్ మనకి 14 చూసుకోవాలి, 14లో కూడా దగ్గర కూడా సేమ్ వచ్చింది అనుకోండి, 21 చూసుకోవాలి. సో ఈ విధంగా కింద రిజల్ట్ అనేది 7 మల్టిపుల్స్ తర్వాత వచ్చిన సంవత్సరాన్ని మనకి సేమ్ క్యాలెండర్గా గుర్తించుతాం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ లీప్ ఇయర్. కింద ఇచ్చిన వాటిలో ఏది లీప్ సంవత్సరం కాదు అంటున్నాడు. సో మీకు స్టార్టింగ్ ఈ టాపిక్ చెప్పేటప్పుడు మీకు లీప్ ఇయర్ కనుక్కోవాలి కనుక్కోదని ఏ విధంగా చెప్పాను. సో ఈ విధంగా మనకు అన్ని సెంచరీస్ ఇచ్చాడు. సెంచరీస్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాను మనకి, ఏదైతే మనకి ఆప్షన్ 400తో డివైడ్ అవుతుందో ఎగ్జాక్ట్గా అది వచ్చేసి లీప్ ఇయర్. డివైడ్ కానీ మనకి భాగించబడింది నాన్ లీప్ ఇయర్ అనమాట. 800, 400 చేత భాగించబడుతుంది, 1600, 400 చేత భాగించబడుతుంది, విశేషంగా భాగించబడాలి. అలాగే 2000 కూడా 400 చేత భాగించబడుతుంది, కానీ 700 అనేది ఎగ్జాక్ట్గా 400తో డివైడ్ కాదు కాబట్టి ఇది నాట్ ఏ లీప్ ఇయర్, లీప్ ఇయర్ కాదు అంటున్నాను. సో ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా ఒక 3-4 కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఈ విధంగా నెంబర్ ఆఫ్ డేస్ అనుకోమంటాడు, నెంబర్ ఆఫ్ సేమ్ క్యాలెండర్ అనుకోమంటాడు, లీప్ ఇయర్ కాదా కనుక్కోమంటాడు. సో ఈ విధంగా ఉంటాయి. సో నెక్స్ట్, ఇట్ వాస్ ఏ సండే ఆన్ జనవరి 1, 2006, ద డే ఆఫ్ ద వీక్ ఆన్ జనవరి 1, 2010 ఏంటిది అంటున్నాడు. సో 1 జనవరి 2006 సండే అంటున్నాడు. సో మనకు కనుక్కోమంటుంది ఏంటిది, జనవరి 1, 2010 ఏంటిది అని అనుకుంటున్నాడు. సో సేమ్ లాజిక్ అప్లై చేసే 1 ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 6 ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎన్ని ఉంటాయి 1 ఉంటాయి, ప్లస్ అలాగే మనకి ఇయర్ కోడ్ వచ్చేసి 6 ప్లస్ జనవరి కాబట్టి 1 డివైడెడ్ బై 7. సో 1 ప్లస్ 7, 1 ప్లస్ 6 7, 7 ప్లస్ 1 8, 8 ప్లస్ 6 14, 14 ప్లస్ 1 15. 15 బై 7 అంటే మనకి 7 14, 1 రిమైండర్, రిమైండర్ 1 అంటే మనకి సండే. సో ఇది ఇచ్చింది మనకి కరెక్టే. సో మనకి యాడ్ చేసే అవసరం లేదు, సబ్ట్రాక్ట్ చేసే అవసరం లేదు, సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేయాలి. 1 ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 10, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎన్ని, మ్యాక్స్ 10 అనేది మ్యాక్సిమం ఎన్ని టైమ్స్ పోతుంది అది మనకి తీసుకోవాలి. 2 ప్లస్ ఇయర్ కోడ్ వచ్చేసి 6 ప్లస్ జనవరి కాబట్టి 1 డివైడెడ్ బై 7. సో 10, 1 ప్లస్ 10, 11. సో ఇప్పుడు మనం టోటల్ చేస్తే 1 ప్లస్ 10, 11, 11 ప్లస్ 2, 13, 13 ప్లస్ 6, 19, 19 ప్లస్ 1, 20. సో 20 డివైడెడ్ బై 7, 7 చేస్తే మనకి ఎంత రిమైండర్ వస్తుంది, 6 వస్తుంది. సో 6 అంటే మనకి డే కోడ్ వైజ్ ఎంత,
సాటర్డే శనివారం అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ బీజే రైట్ ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే, ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. సో నెక్స్ట్ వీడియో మీకు ఎంత త్వరగా అయితే అంత త్వరగా అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.